హలో అండి, ఈ వీడియోలో పై టైప్ పెట్యూనేటరీ గురించి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో టీ టైప్ పెట్యూనేటరీ గురించి చెప్పాను కదండి, ఈ వీడియోలో పై టైప్ పెట్యూనేటరీ చూద్దాం. పై అంటే షేప్ ఇలా ఉంటుంది కదా, ఓకే. ఇది మీకు పై టైప్ పెట్యూనేటర్. దిస్ ఈజ్ సిరీస్ ఆర్మ్ రెసిస్టర్. దీస్ టూ ఆర్ ద షంట్, అంటే ప్యారలల్ రెసిస్టర్స్ అనమాట. మనం ఎట్యూనేటర్ని డిజైన్ చేయాలి అంటే R1 R2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ R0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్, ఓకే. ద సిరీస్ ఆర్మ్ అండ్ షంట్ ఆర్మ్ ఆఫ్ ద అటెన్యూయేటర్స్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రోపగేషన్ కాన్స్టెంట్ పి అండ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0, ఓకే. ద సిరీస్ ఆర్మ్ అండ్ షంట్ ఆర్మ్ ఆఫ్ ద అటెన్యూయేటర్స్ కెన్ బి స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 అండ్ ప్రోపగేషన్ కాన్స్టెంట్ పి. అంటే ఇప్పుడు Z0 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? Z0 ఈక్వల్ టు R0, ఓకే, క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్. అలానే ప్రోపగేషన్ కాన్స్టెంట్ పి ఈక్వల్ టు ఆల్ఫా. సర్క్యూట్లో మనం అన్నీ కూడా ఏం యూజ్ చేసాము? రెసిస్టర్స్ యూజ్ చేసాము కాబట్టి ఈ సర్క్యూట్ని ఏమని చెప్పాము? రెసిస్టివ్ నెట్వర్క్, ఓకే. ది సర్క్యూట్ ఈజ్ రెసిస్టివ్ సిమెట్రికల్ నెట్వర్క్. ఈక్వేషన్స్ R1 ఈక్వల్ టు R0 ఇంటు సైన్ హెచ్ ఆల్ఫా, R2 ఈక్వల్ టు R0 ఇంటు కాట్ హెచ్ ఆల్ఫా బై 2. ఇప్పుడు మనం ఈ R1 R2 వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. ఫస్ట్ ఇక్కడ చూడండి, R1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే R0 ఇంటూ సైన్ హెచ్ ఆల్ఫా అని ఉంది కదా. ఫ్రమ్ హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ హెచ్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా 1/2 ఇంటూ e^α - e^-α. ఓకే, ఈ ఫార్ములాని, ఇది ఈక్వేషన్ 1 అనండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ సైన్ హెచ్ ఆల్ఫా ఇంటూ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ సైన్ హెచ్ ఆల్ఫా ఇన్ ఈక్వేషన్ 1, వీ గెట్ R1 ఈక్వల్ టు R0 ఇంటూ సైన్ హెచ్ ఆల్ఫా ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? e^α - e^-α/2. బై ద డెఫినిషన్ ఆఫ్ ప్రొపగేషన్ కాన్స్టెంట్ By the definition of propagation constant, e^p equal to i1/i2 equal to n. మనకి p ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? Z0 ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ R0 అని, p ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని తీసుకున్నాం కదా. అంటే p ఈక్వల్ టు ఆల్ఫా అని తీసుకుంటే ఇప్పుడు ఈ p ఉన్న ప్లేస్లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? e^α ఈక్వల్ టు i1/i2 ఈక్వల్ టు n, ఓకే. e^α ఈక్వల్ టు i1/i2 ఈక్వల్ టు n. అంటే ఇప్పుడు మనం e^α ప్లేస్లో ఏమని రాయొచ్చు? n సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, 3 అనుకోండి. ఇప్పుడు ఈ e^α వాల్యూ ఈక్వల్ టు ఎంతో రాసాము, n రాసాము కదా, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ద ఈక్వేషన్ 3 కెన్ బి రిటర్న్ యాజ్ R1 ఈక్వల్ టు R0 ఇంటూ e^α ఉంది, e^α ప్లేస్లో ఏం రాస్తాము? n మైనస్, ఇక్కడేముంది e^-α అని ఉంది, e^-α ప్లేస్లో ఏమని రాస్తాం? 1/n రాస్తాం, 1/n/2. ఓకే, R0 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేయండి, n × n (n²-1/2). ఏం రాయొచ్చు? R0 × n²-1/2 పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 2n అవుతుంది. ఇది R0 వాల్యూ, ఓకే. R0 ఈక్వల్ టు n²-1/2n. మనకి R1 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? పైట పెట్టినట్టు డిజైన్ చేయాలంటే R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది కదా, R2 ఈక్వల్ టు R0 ఇంటూ కాట్ హెచ్ ఆల్ఫా బై 2 అని ఆ ఈక్వేషన్ నోట్ చేయండి. ఈక్వేషన్ 2 ఏంటండి? R2 ఈక్వల్ టు R0 ఇంటూ కాట్ హెచ్ ఆల్ఫా బై 2. ఇది ఈక్వేషన్ 2 కదా. కాట్ తీటా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? కాస్ తీటా బై సైన్ తీటా. ఈ ఈక్వేషన్ని కాట్ ప్లేస్లో కాట్ తీటా బై సైన్ తీటా అని రాయండి. R2 ఈక్వల్ టు R0 ఇంటూ కాస్ హెచ్ ఆల్ఫా బై 2 బై సైన్ హెచ్
ఆల్ఫా బై టూ. ఓకే, ఇక్కడ కాట్ అండి, కాట్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా కదా. ఇక్కడ కాస్ హెచ్ ఆల్ఫా బై టూ బై సైన్ హెచ్ ఆల్ఫా బై టూ అన్నారు. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ హెచ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమని రాసాం మనం, ఈ పవర్ ఆల్ఫా మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ అని రాసాం కదా. ఇక్కడ మనకి ఆల్ఫా బై టూ అని ఉంది, అంటే ఏమని రాస్తాము, ఈ పవర్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ బై టూ అని రాస్తాం. ఓకే, ఇది సైన్కి. మళ్ళీ పైన కాస్ ఉంది కదా, ఆ కాస్ కూడా ఫార్ములా ఎలా రాయాలంటే కాస్ హెచ్ ఆల్ఫా బై టూ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ బై టూ అని రాయాలి. ఇప్పుడు ఈ రెండు కూడా, ఓకే, సైన్ హెచ్ ఆల్ఫా బై టూ అలానే కాస్ హెచ్ ఆల్ఫా బై టూ, ఈ రెండు కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ టూ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ కాట్ కాస్ హెచ్ ఆల్ఫా బై టూ ప్లస్ ఏం రాయాలి మనం, ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ బై టూ. ఇదంతా ఇప్పుడు నేను రాసింది ఓన్లీ న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి, సైన్ హెచ్ ఆల్ఫా బై టూ. సైన్ హెచ్ ఆల్ఫా బై టూ అంటే ఇది కదండి ఫార్ములా, ఈ పవర్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ బై టూ. టూ టూ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నదేంటి, ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ బై ఈ పవర్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ. మల్టీప్లైంగ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనండి. మల్టీప్లైంగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఈక్వేషన్ ఫోర్ ఆర్హెచ్ఎస్ బై ఈ పవర్ ఆల్ఫా బై టూ. ఓకే, అంటే ఈక్వేషన్ ఫోర్లో ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఆర్ టూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఈ టర్మ్ ఉంది. ఈ ఈక్వేషన్ ఫోర్లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏమైతే ఉందో దానిలో న్యూమరేటర్ అలానే డినామినేటర్ రెండింటినీ కూడా ఈ పవర్ ఆల్ఫా బై టూతో మల్టిప్లై చేయండి. దెన్ ఆర్ టూ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ బై ఈ పవర్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ. ఆర్ టూ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ ఈ ఆల్ఫా బై టూతో ఈ లోపల ఉన్న టూ టర్మ్స్ని మల్టిప్లై చేయండి. ఈ పవర్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్తో ఈ రెండు ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ. అర్థమైందా, ఈ బయట ఉన్న ఈ పవర్ ఆల్ఫా బై టూతో లోపల ఉన్న టర్మ్ని మల్టిప్లై చేశాను బై, ఇప్పుడు ఇది ఇది మల్టిప్లై చేయండి. ఈ పవర్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా బై టూ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ. ఏ ఫామ్లో ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు కదా. అంటే ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ ప్లస్ ఇది కూడా అదే ఫామ్గా ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ బై ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ మైనస్ ఈ పవర్ ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ. ఇది మైనస్ ప్లస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ప్లస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మీనింగ్ ఏంటి, ఆర్ నాట్ ఇంటూ ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ ఏమవుతుంది, టూ ఆల్ఫా బై టూ అవుతుంది. టూ టూ క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఆల్ఫా ఈ ప్లేస్లో. ఓకే, ఇది నేను సింప్లిఫై చేస్తే వచ్చింది ఆల్ఫా, అంటే ఈ పవర్ ఆల్ఫా ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదా, ఉండేది ఏంటి ఈ పవర్ జీరో బై, ఇక్కడ కూడా అంతే కదా ఆల్ఫా బై టూ ప్లస్ ఆల్ఫా బై టూ అంటే టూ ఆల్ఫా బై టూ, టూ టూ క్యాన్సిల్ ఉన్నది ఈ పవర్ ఆల్ఫా ప్లస్ సారీ ఇక్కడ మైనస్ ఈ పవర్ జీరో. దెన్ ఆర్ నాట్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ప్లస్ ఈ పవర్ జీరో అంటే వన్ కదా బై ఈ పవర్ ఆల్ఫా మైనస్ వన్.
ఇప్పుడు ఈ పవర్ ఆల్ఫా ప్లేస్ ఏమని రాయొచ్చు, ఇంత సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈ పవర్ పి ఈక్వల్ టు ఎన్ అంటాము, వేర్ పి ఈజ్ ద ప్రోపగేషన్ కాన్స్టెంట్, దట్ ఈస్ పి ఈక్వల్ టు ఆల్ఫా, దెన్ ఈ పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాసాం, ఎన్ అని రాసాం కదా. ఇప్పుడు ఈ పవర్ ఆల్ఫా ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఏమవుతుంది, ఆర్ నాట్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ మైనస్ వన్ ఆర్ టూ ఈక్వల్ టు, ఓకే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 5. అంటే మనకి ఇది ఆర్ టూ వాల్యూ, ఓకే ఇప్పుడు ఆర్ వన్ వాల్యూ తెలిసింది, అలానే ఆర్ టూ వాల్యూ తెలిసింది కదా, దాన్ని బేస్ చేసుకుని మనం పైటా పెట్టునేట్ డిజైన్ చేయొచ్చు కదండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.